హాయ్ తమ్ముడు. మీ పేరు? జగన్. జగన్? జగన్. నెక్స్ట్ సీఎం ఏపీ? ఉన్న సీఎం కదా, ఇక్కడ నెక్స్ట్ సీఎం ఏంటి? ఈ ఫైవ్ ఇయర్స్లో ఏపీ డెవలప్ అయిందా? మనకి ఎందు తమ్ముడు డెవలప్మెంట్ అయ్యి, మన పని చదువుకున్నావా, జాబ్ వచ్చింది అంతే. మరి జాబ్స్ వచ్చినాయండి ఈ ఫైవ్ ఇయర్స్లోనే ఏపీలో? ఏపీలో జాబ్స్ ఉంది, ఇప్పుడే మాది బీటెక్ అయింది రీసెంట్గా, అప్పుడే జాబ్స్ ఎలా వస్తాయి, వెయిట్ చేయాలి. ఉన్న బలంగా ఏపీ క్యాపిటల్ లేదు. క్యాపిటల్ లేదు, రాజధాని. రాజధాని ఇంకా చర్చలు జరుగుతున్నాయిగా. ఓకే బ్రో, పథకాల మీద నేను చెప్పినాను ఇంకా అమ్మఒడి పథకాలు చెయ్యదు. పథకాల మీద పథకాలు ఏముంది, పథకాలు ఎవరైనా పెడతారు, మనమే మనం పథకాలు కింద మనకెందుకు, మనం చదువుకున్నా కూడా మనకు అన్నీ అవసరం లేదు. డెవలప్ అయింది అవ్వలేదు. డెవలప్ అయిందే అయింది, కొన్ని దగ్గర కొన్ని దగ్గర అలాగే డెవలప్, కొన్ని దగ్గర అయిందిగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము చెప్పినాను ఏంటి, గుడ్ లీడర్, బాగానే చేశాడు, కానీ బాగానే చేశాడుగా. నారా చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? అతను మంచి లీడరా, అతను అంతే అతను ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఓకే బ్రో, లోకేష్ గారి పాదయాత్ర గురించి మీరు ఏమంటారు? నేను చూడలేదు బ్రో అతని పాదయాత్ర, తెలియదు నాకు. రాజకీయ పరంగా నాకు తక్కువ నాలెడ్జ్ లేదు, అంత నాలెడ్జ్. ఓకే బ్రో, జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ రా అతను రాడుగా. వస్తే సీఎం అవుతారా? అతను రాడుగా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఎక్కువ ట్రోల్స్ అవుతూ ఉంటాయి? మనకి అంత నాలెడ్జ్ లేదు దాని మీద. పవన్ కళ్యాణ్ గారిని మీరు హీరోలో చూస్తారా, పొలిటీషియన్? ఎనీథింగ్, ఏదైనా పర్లే, ఏదైనా పర్లే. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ జగన్, పవన్, బాబు? అది అందరిలో ఉంటుంది, మనం ఒక్కడే ఎలా చెప్పగలం. మీకు ఎవరు రావాలి? ఎవరు వచ్చినా పర్లేదు. థ్యాంక్ యూ. హాయ్ 2024లో సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు వస్తే బాగుంటుంది టీడీపీ అంటే బాగుంటుంది, ఆయన వస్తే డెవలప్మెంట్ బాగా చేస్తాడు అని. చంద్రబాబు నాయుడు వస్తే యూత్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఉంది, చంద్రబాబు వస్తేనే ఇది ఐటీ డెవలప్మెంట్. ఓకే, మరి సిబిఐ అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అది చెప్పలేమన్నా. అంటే అది కావాలని సానుభూతి కోసం చేస్తారా, లేకపోతే పైన అధికారులే కావాలి అరెస్ట్ చేయించారా? చెప్పలేము, కావాలని ఏమించచ్చు. అంటే కావాలని చంద్రబాబు సానుభూతి ఓట్స్ ఓట్లు పడతాయని కావాలని చేసుకున్నారా? లేదు, అట్లే అట్లా ఏమన్నా. మరి అరెస్ట్ పైన టీడీపీకి పార్టీకి ఏమన్నా మైనస్ కానీ ప్లస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ప్లస్ ఎలా ఉంది అది, ఎలక్షన్స్ అరెస్ట్ అనేది ప్లస్ మైనస్? ఓ విధంగా చూసుకుంటే ప్లస్ అనేలానే ఉంది. ఇప్పుడు జనసేన కూడా కలిసి పోటీ చేస్తున్నారు కదా. అదే మనకి టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చెప్పారు, టీడీపీ మరి జనసేన పార్టీ రెండు కలిసి రాబోతున్నాయని. అలా కలిసి రావడం బెటరా, ఇండివిజువల్స్ వస్తే బెటరా పార్టీస్? కలిసి రావడమే బెటర్ అంట. కలిసి వస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నా? వస్తాయి అనుకుంటావు? బాగానే వస్తాయి, 100 పైన వస్తుంది. 100 పైన వస్తాయి. ఇండివిజువల్కి వస్తే ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? ఇండివిజువల్ వస్తే చెప్పలేము, కానీ ఆ ఓట్లు అనేవి అంటే చీలిపోతాయి అన్నమాట పవన్ కళ్యాణ్ టీడీపీ. లాస్ట్ టైం కూడా ఇలానే టీడీపీకి పడాల్సిన ఓట్లన్నీ అమ్ముడుపోయాయి. అమ్ముడుపోయా? ఇయర్ కూడా అదే రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? అమ్ముడుపోయా, అర్థం కాలేదు. అమ్ముడుపోయా, ఓట్లన్నీ అమ్మేసుకున్నారు డబ్బుల కోసం. చంద్రబాబుకి పడాల్సిన, పవన్ కళ్యాణ్కి పడాల్సిన ఓట్లన్నీ అమ్ముడుపోయాయి ఆల్మోస్ట్. ఇయర్ కూడా అదే రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? అమ్ముడు పోయేది అది, అమ్ముడు పోలేదు, డివైడ్ అయిపోయాయి అన్నమాట. పవన్ కళ్యాణ్ 19 ఎలక్షన్స్లో విడివిడిగా పోటీ చేశారు కదా. మరి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి మరి 24లో? పార్టీ పరిస్థితి అంటే ఇప్పుడు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అన్న. ఇప్పుడు ఎందుకంటే మనకి వైసీపీ పరిపాలన బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ అనేది ఏం లేదు, మొత్తం ఈ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఏంటంటే ఇంకా ఇట్లా అమ్మ ఒడి అన్నీ ఉచిత పథకాలే, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. దానివల్ల ఏమైందంటే ఇంకా రాష్ట్రం ఇంకా అప్పుల్లో పోద్ది. అంటే చంద్రబాబు వస్తే ఇవన్నీ చేస్తుంది, వస్తుంది పక్క. స్టేట్కి అనేది ఇన్కమ్ అనేది ఉండాలి కదా, మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్కే పోతే ఇంకెప్పుడు రాష్ట్రం ముందులోనే అప్పులోనే ఉందంటున్నారు. 2047 విజన్గా
హైదరాబాద్ లాగా ఆంధ్రం తయారు చేస్తానన్నారు బాబు ఉంటాయి ఎందుకు ఖచ్చితంగా ఉంది చంద్రబాబు ఉంది ఉంది చంద్రబాబు అయితే చేస్తాడు ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మొన్న 19 వరకు ముందు వరకు కూడా వైజాగ్ కూడా చాలా కంపెనీస్ తెచ్చిచ్చాడు అప్పుడే ఇంకా ఎలక్షన్ జరిగాయి మళ్ళీ అన్ని మళ్ళీ ఆగిపోయాయి మళ్ళీ కొత్తగా ఈయన వచ్చి మళ్ళీ అమరావతి కాదు మళ్ళీ త్రీ ఇప్పటి వరకు క్యాపిటల్ న్యూ డిసైడ్ చేయలేదు చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి మరియు పోలవరం రీకన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్న ఉంది లేదు అమరావతి రాజధాని కావాలి చేస్తాడు అది చంద్రబాబు నాయుడు అవును థ్యాంక్ యూ